దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మిమ్ములను ఏ రోజున మన దేవుడు మర్చిపోలేదు. మిమ్మును ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈ రోజున ఈ వాగ్దానం ఖచ్చితంగా మన పట్ల నెరవేరునుగాక, ఆమేన్. ఆయన ఎవరిని మర్చిపోడు? మూడు మాటలు చెప్తాను. ఎవరిని ఆశీర్వదిస్తాడు? మూడు మాటలు చెప్తాను. 9వ వచనం అంటాడు, ఇజ్రాయేలు వారిలారా అన్నాడు. 10వ వచనం అంటాడు, అహరోను వంశస్థులారా అన్నాడు. 11వ వచనం అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారలారా అన్నాడు. ఈ మూడు ఎవరు అంటే, మొదట ఇజ్రాయేలు వారిలారా. ఇజ్రాయేలు మొదట యాకోబుగా ఉండేవాడు. యాకోబును ఇజ్రాయేలుగా మార్చాడు దేవుడు. అంటే మార్పు చెందిన వ్యక్తులను ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఇంతకుముందు మీ లైఫ్ ఎలా ఉండేదో వాటిని దేవుడు పట్టించుకోడు. మనం మార్పు చెందాలి. మార్పు అంటే మన మాటలలో, మన ఆలోచనల్లో, మన చూపులలో, మన క్రియలలో, వాట్ నాట్ ఎవ్రీథింగ్, మనం మారాలి. మనం ఎప్పుడైతే మార్పు చెంది మన పద్ధతులు అన్నీ మార్చుకుని ఉంటామో, అలా దేవుని గురించి, భక్తిని గురించి మనం పద్ధతులు మార్చుకుంటున్నాం కాబట్టి మనలాంటి వాళ్ళని దేవుడు మర్చిపోడు ఇప్పుడు. రెండవది, అహరోను వంశస్థులను ఆయన మర్చిపోడు. అహరోను వంశస్థులు అంటే ఎవరు? తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించుకొని ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నవారు. ప్రతిష్ఠిత జీవితం, సమర్పణ జీవితం జీవిస్తున్నవారు. ఇక వారు బ్రతికేది వారి కోసం కాదు, దేవుడి కోసం. ఇక ఆ చేతులు వారి కోసం కాదు, ఆ కన్నులు వారి కోసం కాదు, ఆ నోరు వారి కోసం కాదు, మేము బ్రతికేదే క్రీస్తు కోసం అని బ్రతుకుతున్న వారిని అహరోను వంశస్థులు. ఇలాంటి అహరోను వంశస్థులు వారిని దేవుడు మర్చిపోడు, ఏ రోజున మర్చిపోడు. అంటే దేవునికి వారిని వారు సజీవ యాగంగా సమర్పించుకొని ప్రతిష్ఠిత జీవితం ఎవరైతే జీవిస్తారో అలాంటి వారిని ఎప్పుడు దేవుడు మర్చిపోడు. మూడవది, యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవునికి భయపడుతూ శ్రద్ధగా దేవుని భక్తి చేస్తున్న వారిని దేవుడు మర్చిపోడు. ఈరోజు వాగ్దానం చూడండి, ప్రతిరోజు ఎంత శ్రద్ధగా మీరు వాగ్దానం వింటున్నారు, ఎంత దేవునికి మీరు భయపడుతున్నారు. దేవునికి ప్రతి విషయంలో మీరు మాట్లాడే విషయం, అమ్మో దేవుడు వింటున్నాడు, అమ్మో దేవుడు నా పనులన్నీ చూస్తున్నాడు, అమ్మో అని దేవునికి మీరు భయపడుతున్నారే. దేవునికి భయపడుతూ భక్తి చేస్తున్నారు కదా, శ్రద్ధగా ప్రతిరోజు భక్తి చేస్తున్నారు. ఆయన మనల్ని మర్చిపోడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఎవరిని మర్చిపోడు? మార్పు చెందిన వ్యక్తులను మర్చిపోడు. రెండవది, ప్రతిష్ఠిత జీవితం, సమర్పణ జీవితం జీవిస్తున్న వారిని మర్చిపోడు. మూడవది, దేవునికి భయపడుతూ భక్తి చేసేవారిని మర్చిపోడు. అంటూనే యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. మర్చిపోను దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ మూడు రకాల మనుషులను ఆయన ఆశీర్వదిస్తాడు, బ్లెస్ చేస్తాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన మీరు ఆశీర్వదించబడుతున్నారు. అంటే సకల జగత్తును సృష్టించి ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ప్రతి ప్రాణి అవసరం తీరుస్తూ పోషిస్తూ కాపాడుతున్న యెహోవా వలన మీరు ఆశీర్వదించబడుతున్నారు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఆయన మర్చిపోడు, మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం అక్షరాల వింటున్న మనందరి జీవితములు నెరవేరునుగాక, ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎలా ఉంటే మమ్మల్ని మీరు మర్చిపోరో,
మేము విన్నాం. అలా మార్పు చెందిన జీవితాలతో, ప్రతిష్ఠిత జీవితాలతో, మీకు భయపడుతూ భక్తి చేసే జీవితాలతో మేముంటే మీరన్నడూ మమ్మల్ని మర్చిపోరు, మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారయ్యా. మా పూర్వీకులైన భక్తులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దానియలు వీరందరినీ మర్చిపోలేదు, వారిని మీరు ఆశీర్వదించారు. అలా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తిని దయచేసి మీరు ఆశీర్వదించండి, అన్ని రీతుల్లో ఆశీర్వదించి బలపరచమని ఈ కొద్ది మనవడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.